ప్రైజ్తులను మీ అందరికీ దేవునామన వందనాలు. అందరూ బాగున్నారా? ఈరోజు తనకు వాగ్దానం తప్పక మీ జీవితం నెరవేరాలని ప్రభుకి ప్రార్థన చేస్తున్నాను. మీరు ప్రార్థన చేయండి. నిరపరాధులు అంతకంతకు బలమునందుదురు. యోబు గ్రంథం 17:9. ప్రేమని దేవుని కుమారి కుమారుడా దేవునితో వాగ్దానం చేయడం ప్రారంభిస్తూ అంటున్నాడు, నిరపరాధులు అంతకంతకు బలం పొందుతారని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నిజమే, నిరపరాధులు అంటే ఏంటో ముందు తెలుసుకోగలిగితే, నిరపరాధులు అంటే అపరాధం చేయని వారు. అపరాధం చేయని వారిని దేవుడు ఏమంటున్నాడంటే అంతకంతకు మీరు బలం పొందుతారని చెప్పడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు మనం అపరాధాలు చేయకుండా ఉంటే దేవుడు మనకు బలాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. అంటే దాని అర్థం ఏంటంటే, శ్రమను ఎదిరించడానికి, కష్టాన్ని జయించడానికి, ఈరోజులో ఎన్నో సమస్యల్లో నుండి విడుదల మనం పొందడానికి కూడా దేవుడు బలాన్ని మనకు అనుగ్రహిస్తాడు. కానీ అపరాధాలు చేస్తూ, పాపాలు చేస్తూ ఇంకా ముందు కొనసాగుతూ నేను ఆస్వాదించబడాలా, సమస్యల నుండి బయటకు రావాలని ఆలోచన చేస్తున్నారా? అది ఎంత మాత్రం జరగదు. దేవుడు చెప్తా ఉన్నాడు, నిరపరాధుల్ని ఆయన అంతకంతకు బలమునందేలాగా చేస్తాడట. ఇంకా ధైర్యవంతులుగా తయారు చేయడం ప్రారంభిస్తూ ఉంటాడు. అదేవిధంగా ఇంకా బలాన్ని ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటాడు. ఎన్ని శ్రమలైనా, కష్టాలైనా, ఇబ్బందులైనా ఎదుర్కోగలిగిన శక్తిని, బలాన్ని దేవుడు ఇవ్వడం ప్రారంభిస్తూ ఉంటాడు. అయితే ఒకసారి ఆలోచించే, యోబు గురించి మనం ఆలోచించగలిగితే ఆయన నిరపరాధిగా ఉన్నాడు గనక ఎన్ని శ్రమలైనా ఎదుర్కోవడానికి దేవుడు బలాన్ని ఇచ్చాడు. ఈరోజు ఒకసారి ఆలోచించేయండి, ఈరోజు కొంచెం సబరగానే, కొంచెం కష్టం రాగానే, కొంచెం ఇబ్బంది కలగానే కృంగిపోతున్నావా? అయితే దేవుడితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఇదిగో దేవుడిచ్చేదాకా నువ్వు ఆగలేక ఇంకా కృంగిపోవడం ప్రారంభిస్తున్నావా? అందుకే దేవుడితో మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. నువ్వు నిరపరాధిగా అంటే అపరాధం చేయనివాడిగా ఉంటే నీకు బలాన్ని ఇస్తానని చెప్పడం ప్రారంభిస్తూ నిన్ను ధైర్యపరచడం ప్రారంభిస్తూ ఉన్నాడు. ఈరోజు నుండైనా ప్రభువా, నిజమేనైనా నేను నిరపరాధిగా ఉంటే నాకు నేను మీరు బలాన్ని ఇస్తారునైనా, ఈరోజు నేను ఒకవేళ అపరాధాలు చేస్తున్నామోనైనా, నన్ను నేను పరిశీలన చేసుకుని మీ దగ్గర క్షమాపణ అడుగుతున్నాను ప్రభువా, దయతో నన్ను క్షమించండి, మీరు నాకు బలాన్ని అనుగ్రహించండి అని దేవుని దగ్గర కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తూ దేవుని మీద విశ్వాసంతో ఉండండి. నేనైతే కోరుకుంటా ఉన్నాను దేవుడు మీకు నూతన బలాన్ని, ఇంకా ఉన్నతమైన బలాన్ని దేవుడు ఇవ్వాలని నేను ఆశపడతా ఉన్నాను. మీరు నిరపరాధులుగా ఉంటే తప్పక ఇది జరుగుతుంది. మంచిది, ప్రార్థన చేద్దామా? ప్రార్థన. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవుడా, మీకు వేలాది స్తోత్రాలు ప్రభా. నీ బిడ్డలతోనూ నాతోనూ మీరు మాట్లాడిన మాటకే వందనాలు. అవును, నేను నిరపరాధులనైనా అంతకంతకు బలము నొందుతారని మీరు చెప్పారు. నిజమే, ఈరోజు మేమందరం నిరపరాధులుగా ఉండి మేము ఇంకా బలము నొందడానికి సహాయం తెచ్చేయండి. మేము ఎలాంటి పాపం చేయకూడదు, ఎలాంటి అపరాధాలు చేయకూడదని మీరు చెప్తా ఉన్నారు. నిజమే, ఈరోజు మేము ఆ రీతిగా ఉండటం వల్ల మీరు మాకు బలాన్ని అనుగ్రహించే దేవుడు కాబట్టి మీకు వందనాలు. ఈరోజు వాగ్దానం వింటున్న ప్రతి బిడ్డ కూడానైనా నిరపరాధిగా ఉండడానికి సహాయం తెచ్చేయండి. మీరు ఇచ్చే బలాన్ని పొందుకోవడానికి సహాయం తెచ్చేయండి ప్రభు. ఆ బిడ్డలకు ఎంతో అవసరం ప్రభు, నువ్వు ఇచ్చే బలం, తప్పక పొందుకోగలిగిన శక్తి ప్రతి ఒక్కరికి దయచేయమని వింటున్న ప్రతి ఒక్క బిడ్డ విశ్వాసంతో, నమ్మకంతో ఉంటుండగా కృపా కనికరం చేత నింపి బలపరిచి స్థిరపరచమని ప్రభు అయిన యేసు పరిశుద్ధ నామములో అడిగి పెట్టుకుంటున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రేమని దేవుళ్ళారా, ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడినట్లయితే తప్పక వీడియోని లైక్ చేయండి. చాలా మంది వింటున్నారు కానీ వీడియోని లైక్ చేయట్లేదు, తప్పక మీరు లైక్ చేయండి. అదేవిధంగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇకనైనా మీరు సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీరు అనేక మందికి షేర్ చేయండి. షేర్ చేయడం ద్వారా సువార్త ప్రకటించిన వారు అవుతారు, అదేవిధంగా అనేకులను బలపరచిన వారు అవుతారు. చాలామంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చాలా మంది వింటూ ఉన్నారు. దయచేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అనేక మందికి కూడా వాగ్దానాలు వెళ్తాయి. ఆ విషయాన్ని మీరు మర్చిపోకండి. ప్రేమని దేవుళ్ళారా, కృపా టీవీ ఇండియా యూట్యూబ్ ఛానల్ ద్వారా అనేక మందికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. పేదలకు, అనాథలకు, ఆరోగ్యం సరిగా లేని వారికి హెల్ప్ చేస్తూ ఉన్నాం. మీరు కూడా మాతో కలిసి చక్కని పరిచయంలో పాలు పొందాలని ఆశ మీకు ఉన్నట్లయితే తప్పక మీరు మమ్మల్ని సంప్రదించండి. అదేవిధంగా క్రిస్మస్ సందర్భంగా ఎంతగానో సువార్త చేయాలని ఆశపడతా ఉన్నాం. ప్రతి విషయంలో మీరు ఎంతగానో మమ్మల్ని ప్రోత్సహించండి, అదేవిధంగా ప్రార్థనలు చేయండి. ఈ యొక్క సంవత్సరంలో అనేక మందికి సువార్త చేరినట్లుగా యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో తెలియచేయగలిగిన శక్తి బలం మాకు ఇచ్చేలాగున ప్రార్థనలో మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మంచిది, ప్రభు మిమ్మల్ని దీవించిన గాక, ఆస్వాదించిన గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.